హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అయితే మా మమ్మీ ఈరోజు అయితే పుదీనా పచ్చడి చేయాలని అనుకుంది. సో పుదీనా పచ్చడికి కావాల్సిన పుదీనా, పల్లీలు, ఎల్లిపాయలు, మిర్చీలు, ఇంకా నువ్వులు తీసుకుంది. అండ్ ఇక్కడ టమాటా కొంచెం, మిర్చీలు, పల్లీలు. సో మా మమ్మీ అయితే ఇక్కడ మిక్సీ చేసుకుంది, చేస్తుంది. దాంట్లో పల్లీలు, ఎల్లిపాయలు, నువ్వులు వేసేస్తుంది. అది గ్రైండ్ అయింది, అవి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. పచ్చిమిర్చి కన్నా వేసేసింది. దీన్ని గ్రైండ్ చేద్దాం. మా మమ్మీ అయితే కొంచెం సాల్ట్ వేసేసింది. సో ఇదైతే గ్రైండ్ చేసేసిందండి. దీన్ని ఏం చేయాలని ఒక గిన్నె తీసుకుంటుంది. సో తానింపు వేయడానికి అనేసి ఒక బౌల్లో ఆయిల్ చేసి ఆయిల్ తీసుకుందండి. జీలకర్ర వేసేసింది, కొంచెం జీలకర్ర వేసింది. సో కరివేపాకు వేసేసింది, కొత్తిమీర, కరివేపాకు వేసింది, కొంచెం పసుపు వేసేసిందండి. సో దాన్ని మిక్స్ చేసేస్తుంది. సో మనం గ్రైండ్ చేసేసిన గ్రైండ్ చేసింది అయితే వేసేసుకుంటుందండి మా మమ్మీ. సో మా మమ్మీ అయితే ఫ్రై చేసేసిందండి. ఏం చేసింది, గిన్నెలో వేసింది. మనకైతే రెడీ అయినట్టే పుదీనా పచ్చడి.